లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్. రాజేష్ టాకీస్ టీ జంక్షన్ వద్ద ఉదయం 10 తర్వాత రోడ్లపై వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు. ప్రతి వాహనదారులను ఆపి బయటకు రావాల్సిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం ఉన్నవారిని మాత్రమే అనుమతించి అనవసరంగా రోడ్లపై వచ్చిన వాహనదారులకు ఫైన్ విధించారు. అనంతరం సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు వ్యాపారస్తులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకి రావద్దని, అత్యవసరం ఉన్నవారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని, వివాహాల కొరకు పర్మిషన్ తీసుకుని పరిమిత సంఖ్యలోనే వివాహాలు జరుపుకోవాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో బయటికి వస్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించి కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర గవర్నమెంట్ లాక్డౌన్ తప్పించడం జరిగింది. లాక్డౌన్ ఇప్పుడు మొదటి లాక్డౌన్ తర్వాత సెకండ్ లాక్డౌన్ గత 15 రోజుల నుంచి మనం లాక్డౌన్ అనేది అమలు పరచడం జరుగుతుంది. దీనిలో దృష్టి పెట్టిన ప్రజలందరికీ రామన్న పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, వర్తక సంఘం షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు మనం వెసులుబాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్నా కూడా 9:30కే మనం షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకుని స్టార్ట్ చేసినట్లయితే 15 నిమిషాల్లో మన పనులన్నీ ముగించుకొని మళ్ళీ 15 గంటల వరకు ఇంకా చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా షాపింగ్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ అందరూ కూడా సహకరించాల్సి ప్రాంతంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ప్రతి అందరూ కూడా ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ తరఫున తర్వాత అన్నేసరి మూమెంట్ చేసినా మూవ్ చేసినా కూడా వాళ్ళ పనులు సీజ్ చేసేసి వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా వాళ్ళపైన కఠినంగా అందరూ సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో పేషెంట్స్ ఉన్న వాళ్ళు రోగి తెచ్చుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మీ యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా మ్యారేజెస్ సీజన్ ఉంది కాబట్టి మ్యారేజ్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళాల్సిందిగా, వెహికల్ పాసెస్ మ్యారేజ్కి పర్మిషన్ పరిమితంగా ఏదైతే 50 మెంబర్స్ ఉంటుందో ఆ 50 మెంబర్ పరిమితంలోనే మీ యొక్క ఫంక్షన్స్ను సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా, దాని ద్వారా మన కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.